హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, యష్ వేదని చూస్తూ మైమరిచిపోతాడు. తన షర్ట్ బటన్స్ కూడా తిక్క తిక్కగా పెట్టుకోవడం వేద గమనిస్తుంది. వెంటనే వెళ్ళి వాటిని సరిచేస్తుంది. ఎప్పుడు పరధ్యానంగా ఉంటే రోజు చేసుకునే పని కూడా సరిగా చేసుకోలేరని అంటుంది. నా మీద పీకల దాకా కోపం ఉంది, కానీ చేయాల్సినవన్నీ చేస్తుంది. నా భార్య ఇలా ఉంటుందా, అందరి భార్యలు ఇలానే ఉంటారా అని యష్ మురిసిపోతాడు. మళ్ళీ యష్ తన కోట్ తిరగా తిప్పి వేసుకుంటుంటే వేద వచ్చి దాన్ని సరిగా వేస్తుంది. మాలిని యష్ని కొట్టినందుకు ఫీల్ అవుతుంది. ఆఫీస్కి వెళ్ళబోతుంటే మాలిని ఆపి తినమని చెప్తుంది, కానీ యష్ వద్దని వెళ్ళిపోతాడు. అభిమన్యు వచ్చి మాలవికకి సర్ప్రైజ్ ఇస్తాడు. డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్నాం అని చెప్పడంతో మాలవిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే సెక్యూరిటీ వచ్చి కొన్ని పేపర్స్ ఇస్తాడు. సులోచన యాక్సిడెంట్ కేసులో కోర్టుకు రమ్మని సమన్లు వచ్చాయని మాలవిక అంటుంది. వెళ్ళి వెళ్ళి ఆ వేదని గెలికావు, అది నన్ను పట్టుకుంటుంది, ఇది దాని పనే. ఎఫ్ఐఆర్ రాయించింది, కోర్టుకు రప్పిస్తుంది. నీకోసం ఆ యశోదర్ని వదిలేసి వచ్చాను, కానీ తను నాకు హెల్ప్ చేస్తున్నాడు, కానీ నువ్వు నా కోసం ఏమీ చేయలేదు అని మండిపడుతుంది. నీ గురించి వేదకి చెప్పి తప్పు చేశాను. యష్తో నువ్వు పిక్నిక్కి వెళ్ళేసరికి జెలస్ ఫీల్ అయ్యి చేశాను, కానీ ఇప్పుడు ఏమైంది, మంచి లాయర్ని పెడతాను అని అభి చెప్తాడు. మాలవిక ఇలా అంటుంది, ఖుషి కస్టడీ కూడా మనకే వచ్చేలా చేస్తానని చెప్పావు, కానీ ఏం జరిగింది, ఆ వేదక అప్పగించేలా చేసావు. ఇప్పుడు నేను నిన్ను నమ్ముకోను, యశోదర్ కరెక్ట్ పర్సన్, కరెక్ట్గా డీల్ చేస్తాడు అని అంటుంది. వెంటనే అభి అంత నమ్మకం ఏంటి వాడి మీద అని అడుగుతాడు. అప్పుడు మాలవిక, నమ్మకం యశోదర్ మీద కాదు, నా కొడుకు ఆదిత్య మీద, నా ఆది కోసం ఏమైనా చేస్తాడు, ఇప్పుడే వెళ్ళి యశోదర్ని నిలదీస్తాను అని వెళ్ళిపోతుంది. అప్పుడే ఆఫీస్లో యశ్ వసంత్ని తిడుతూ ఉంటే మాలవిక వచ్చి పిలుస్తుంది. మాలిని ఇంట్లో యష్ గురించి బాధపడుతూ ఉంటే వేద వచ్చి పలకరిస్తుంది. యష్ని కొట్టినందుకు తన బాధను వేదతో పంచుకుంటుంది. వాడి కోసం నువ్వు చేసిన త్యాగానికి వాడు నీకు ఇచ్చిన విలువ ఇదేనా అని మాలిని బాధపడుతుంది. మీరు చేసిన తప్పు కాదు, కొడుకు చేసిన తప్పు సరిదిద్దుతున్నారు, అందులో తప్పేమీ లేదని వేద నచ్చ చెప్తుంది. యష్ భోజనం చేయలేదని బాధపడుతుంటే తనే క్యారేజ్ తీసుకెళ్లి తినిపిస్తాను అని వేద చెప్తుంది. ఆ మాటకి మాలిని చాలా సంతోషపడుతుంది. యష్ ఇలా అంటాడు, ఎందుకు ఆఫీస్కి వచ్చావు అని. వెంటనే మాలవిక ఇలా అంటుంది, మొత్తం నేనే చూసుకుంటాను అని హామీ ఇచ్చావు కదా, మరి ఇదేంటి, కోర్టు సమన్లు, ఆ వేద వాళ్ళ అమ్మకి జరిగిన యాక్సిడెంట్ కేసులో విచారణ ఉంది, దానికి 2 రోజుల్లో కోర్టుకు హాజరవ్వమని వచ్చాయి. ఇవి వచ్చే టైంకి ఆది ఇంట్లో లేడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏంటి పరిస్థితి అని అంటుంది మాలవిక. వెంటనే యష్, ప్రతిసారి ఆది పేరు చెప్పి నన్ను బెదిరించకు, నేను ఏం చేసినా ఆది కోసమే చేస్తున్నా, అయినా ఎందుకు వచ్చి నిలదీస్తున్నావు, నిన్ను నెత్తిన పెట్టుకుని ఊరేగుతాడు కదా, వాడిని వెళ్ళి అడగొచ్చు కదా అని అంటాడు. అప్పుడు మాలవిక, ఇంతకుముందు నువ్వు విరుచుకుపడేవాడు, ఇప్పుడు ఆ వేదవంతు వచ్చింది, అయినా ఆదికి నేనంటే ఇష్టం, నీకు ఆది అంటే ప్రాణం కదా, వాడి కోసం ఏమైనా చేస్తానన్నావు కదా, ఇప్పుడు నా కోసం కానీ నీ ముద్ర కొడుకు కోసం ఏం చేయాలో అది చెయ్యి, నువ్వు ఇలా మమ్మల్ని మధ్యలో వదిలేస్తే మేమేమైపోతాం అని చేయి పట్టుకొని అడుగుతుంది. యష్ గతంలో అభిమన్యు దగ్గరికి వెళ్తూ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు. మధ్యలో వదిలేయడం గురించి నువ్వు మాట్లాడుతున్నావా, 6 ఏళ్ళుగా ఆదిని అడ్డం పెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేయిస్తున్నావు అని అంటాడు యష్. వెంటనే మాలవిక, ఆదిని ఈ కేసులోకి తీసుకొచ్చింది నువ్వు, ఆదిని కాపాడుతానని మాట ఇచ్చి ఒట్టేసింది నువ్వు, ఆదికి నేనంటే ఇష్టం, వాడి కోసం నువ్వు నన్ను కాపాడుతాను అన్నావు, ఎందుకంటే ఆ యాక్సిడెంట్ నేను చేశాను కాబట్టి అని అంటుంది మాలవిక. వెంటనే యష్, షట్ అప్, ఆపు నీ అబద్ధాలు, నీ నాటకాలు, నాకు తెలియదు అనుకుంటున్నావా, నిజమేంటో, అసలు ఈ యాక్సిడెంట్ చేసింది నువ్వు కాదు ఆదిత్య అని అంటాడు. అప్పుడే వేద ఎంట్రీ ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.